ఈ వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్ జట్టు చెత్త ఆటతో విమర్శల పాలవుతుంది టోర్నీ ఆరంభానికి ముందు హాట్ ఫేవరెట్స్లో ఒకటిగా ఉన్న పాకిస్తాన్ ఆరంభంలో వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి తాము నిజంగానే హాట్ ఫేవరెట్స్ అన్నట్లు కనిపించింది కానీ టీమిండియాతో ఆడిన మూడో మ్యాచ్తో ఆ జట్టు తలరాతే మారిపోయింది అప్పటి వరకు ఎంతో బలంగా పటిష్టంగా కనిపించిన పాకిస్తాన్ టీమిండియా దెబ్బకు పసి కూనలా మారిపోయింది ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలోనూ పాకిస్తాన్ చావు దెబ్బతింది టీమిండియా ఆస్ట్రేలియా పెద్ద టీమ్స్ అనుకుంటే అత్యంత ఘోరంగా పసికున్న ఆఫ్ఘనిస్తాన్ చేతిలోనూ ఓటమి పాలైంది ఈ ఓటమితో మానసికంగా కూడా పాకిస్తాన్ జట్టు దెబ్బతింది వరుసగా మూడు ఓటముల తర్వాత సెమీస్ చేరడంపై అనుమానాలు తలెత్తుతున్న సమయంలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లోనూ ఓటమి పాలైంది పాకిస్తాన్ దీంతో ఇక పాక్ సెమీస్ చేరడం కష్టమే అని దాదాపు ఆ దేశ క్రికెట్ అభిమానులు సైతం ఫిక్స్ అయ్యారు అయితే ఇంకా పాకిస్తాన్ అధికారికంగా వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించలేదు కొన్ని సమీకరణాలు వారు సెమీస్ చేరేందుకు అవకాశం కల్పిస్తున్నాయి అవన్నీ అంత ఈజీ కాకపోయినా అసాధ్యమైతే కాదు వేరే టీమ్స్ విజయాలపై ఆధారపడడం కంటే ముందు సెమీస్ రేస్లో నిలవాలంటే పాకిస్తాన్ కూడా కొన్ని మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాలి ఈ క్రమంలోనే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ల్లో ఒకటి బంగ్లాదేశ్పై పాకిస్తాన్ విజయం సాధించింది వరుస ఓటములకు బ్రేక్ వేసింది అయితే బంగ్లాదేశ్పై విజయం తర్వాత పాకిస్తాన్ జట్టులో ఓ కొత్త జోస్ వచ్చినట్లు కనిపిస్తోంది కాగా పాకిస్తాన్ కోచ్ మికి ఆర్థర్ మాత్రం కాస్త ఎక్కువగానే ఎగ్జాట్ అవుతున్నాడు వరుసగా నాలుగు ఓటములు అందులోన ఆఫ్ఘనిస్తాన్ లాంటి జట్టు చేతిలో ఓడిపోయినా కూడా బంగ్లాదేశ్ లాంటి పసి కూనపై గెలిచిన తర్వాత ఏదో వరల్డ్ కప్ గెలిచినట్టు డ్రెస్సింగ్ రూమ్లో సై సినిమాలో రాజీవ్ కనకాల ఇచ్చే స్పీచ్ రేంజ్లో రెచ్చిపోయాడు పాకిస్తాన్ కోచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పాకిస్తాన్ కోచ్ ఆర్థర్ డ్రెస్సింగ్ రూమ్లో పాక్ ఆటగాళ్లకు ఇచ్చిన స్పీచ్ వైరల్గా మారింది మరి ఆర్తరిస్తున్న ఈ ఓవర్ బిల్డప్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి